హాయ్ గైస్, ఈ వీడియోలో మేము మీకు మన గ్రామ సచివాలయంకి ఎలా అప్లై చేసుకోవాలి అని చూసాం ఫ్రెండ్స్. దానికోసం ఫస్ట్ మీరు మీ బ్రౌజర్ని ఓపెన్ చేసి గ్రామ సచివాలయం .ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేశారంటే ఆ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత పేమెంట్ చేయాలి, డబ్బులు కట్టాలి. ఇంకా ఒకవేళ మీరు 2019లోనే గ్రామ సచివాలయానికి అప్లై చేసినట్లయితే మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి వచ్చింటుంది. దాంతో మీరు డైరెక్ట్గా ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ ఇచ్చి లాగిన్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ అప్పుడు మీరు అప్లై చేయకపోతే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషను మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలా అంటే, ఫస్ట్ ఇక్కడ కనబడుతుంది కదా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, దాని కింద ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి ఫామ్ ఒకటి వస్తుంది, దాన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. పైన నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని మీ నేమ్ ఇచ్చేసాను ఫ్రెండ్స్. మీ 10th క్లాస్ సర్టిఫికెట్లు ఎలా ఉంటే అలా ఇవ్వండి. తర్వాత మీరు మేలా ఫీమేలా, తర్వాత పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసేయండి. లేదు అంటే ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ ఇచ్చి మీ ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ సెలెక్ట్ చేసుకొని ఐడిని ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ ఐడి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. పాన్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే పాన్ కార్డు నెంబర్ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి. తర్వాత ఇక్కడ దాని యొక్క స్కాన్ చేసినట్టు కదా మీ ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, స్కాన్డ్ కాపీని ఇక్కడ చూస్ మీద క్లిక్ ఇచ్చి దాన్ని సెలెక్ట్ చేసి మీరు అప్లోడ్ చేయాలి. నా దగ్గర ఆధార్ కార్డు ఉంది, అందుకే ఆధార్ కార్డు డైరెక్ట్గా నేను ఎంటర్ చేస్తున్నాను ఆధార్ కార్డు నెంబరు. తర్వాత కింద ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ కిందకు వస్తే ఇక్కడ మీ ఫోటోని అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఫోటో డైమెన్షన్స్ ఎలా ఉండాలంటే పైన ఫోటో ఉండాలి, ఆ ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలి ఫ్రెండ్స్. ఫోటో విడ్త్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ ఉండాలి, ఫోటో హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ ఉండాలి, సిగ్నేచర్ హైట్ వచ్చేసి 1.5 సెంటీమీటర్స్ ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత సిగ్నేచర్ బ్లాకింగ్తోనే ఉండాలి ఫ్రెండ్స్. మీ కింద సైన్ చేస్తారు కదా అది బ్లాకింగ్తోనే సైన్ చేసి ఉండాలి మీరు. తర్వాత దాని సైజ్ వచ్చేసి 50 KB కంటే తక్కువే ఉండాలి ఫ్రెండ్స్, ఎక్కువ ఉండకూడదు. తర్వాత చూస్ ఫైల్ మీద క్లిక్ ఇవ్వండి, ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత మరి ఇక్కడ ఈ బాక్స్ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత మరి క్యాప్చా రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఈ బాక్స్ యొక్క రైట్ సైడ్ అక్కడ ఉన్న లెటర్స్ని ఎంటర్ చేయండి. తర్వాత కింద మరి అప్లోడ్. తర్వాత ఫస్ట్ పైన ఐ హ్యావ్ రెడ్ ది నోటిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇవ్వండి, టిక్ మార్క్ వస్తుంది. తర్వాత ఇక్కడ ఫోటో ఉంది కదా అక్కడ కూడా ఒకటి క్లిక్ ఇవ్వండి. తర్వాత మీ మదర్ నేమ్ ఇవ్వండి ఫ్రెండ్స్, మదర్ నేము. తర్వాత మీ కింద మీ ఫాదర్ నేము. తర్వాత మరి కిందకు వస్తే ఇక్కడ కమ్యూనిటీ అడుగుతుంది ఫ్రెండ్స్, మీరు ఎస్సీనా ఎస్టీనా బీసీనా ఇది అడుగుతుంది, దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి, మరి కింద మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడా అన్మ్యారీడా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ ఓటర్ ఐడి నెంబర్ వచ్చేసింది ఫ్రెండ్స్, మీ ఓటర్ ఐడి ఏదో మీరు ఎంటర్ చేసేయండి. తర్వాత మీ రిలీజియన్, మీరు హిందూనా ముస్లింసా క్రిస్టియన్సా అలా అడుగుతుంది, దాని మీద సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఆర్ యూ మెరిటీషియస్ స్పోర్ట్స్ మ్యాన్ అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అంటే నో అయితే నో. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీ అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, లేదంటే నో. ఆర్ యూ గవర్నమెంట్ ఎంప్లాయిడ్ అని అడుగుతుంది ఫ్రెండ్స్, అంటే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో. ఒకవేళ ఎస్ మీరు అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ కానీ అయితే ఎస్ క్లిక్ చేసి మీ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్, మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ సర్వీస్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇయర్స్లో సెలెక్ట్ చేయండి, ఇక్కడ మంత్స్లో సెలెక్ట్ చేసుకోండి, అంతే. నేను నో కాబట్టి నో క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఆర్ ఈ ఫిజికలీ డిజేబుల్డ్ ఫ్రెండ్స్, అంటే మీరు ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో. తర్వాత మరి కిందకు వస్తే ఇది కరస్పాండింగ్ అడ్రస్ ఫ్రెండ్స్, అంటే టెంపరీ అడ్రస్, ప్రజెంట్ మీరుండే అడ్రస్ అడుగుతుంది, దాన్ని మీరు ఎంటర్ చేయండి. తర్వాత కింద ఇప్పుడు మీరు ఎంటర్ చేసింది పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ టెంపరీ అడ్రస్ అయితే దీన్ని ఇలాగే వదిలేసి ఇక్కడ ఈ రైట్ సైడ్ మీ పర్మనెంట్ అడ్రస్ని
ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నాది పర్మనెంట్ అడ్రస్ కాబట్టి దీని మీద క్లిక్ ఇస్తున్నాను, అదే ఇటువైపు వచ్చేసింది. తర్వాత మరి కింద ఇక్కడ మీరు రెగ్యులరా ప్రైవేట్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. అంటే మీరు 10th క్లాస్ వరకు రెగ్యులర్గా చదివారా ప్రైవేట్గా చదివారా అని అడుగుతుంది. రెగ్యులర్ అయితే రెగ్యులర్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. నేను రెగ్యులర్ కాబట్టి రెగ్యులర్ క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు 4th క్లాస్లో ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 5th, 6th, 7th, 8th, 9th, 10th అలా ఏ డిస్ట్రిక్ట్స్లో మీరు చదివారో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ లోకల్ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత కింద ఆర్ యూ కవర్డ్ అండర్ జీవో నంబర్ 171 and 172 అని అడుగుతుంది. అంటే మీరు 2014 అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఒకవేళ 2014లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే మీరు ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేయండి. మరి కింద ఫ్రెండ్స్ కిందకు వస్తే తర్వాత కింద మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ బోర్డు మీద క్లిక్ ఇవ్వండి. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఏ బోర్డు ఉంటే అదే ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత కింద మీ రోల్ నెంబర్ ఫ్రెండ్స్, మీ 10th క్లాస్ రోల్ నెంబర్ని కూడా ఎంటర్ చేయండి. తర్వాత కింద ఇయర్ ఆఫ్ పాసింగ్ ఫ్రెండ్స్, ఎప్పుడు పాస్ అయ్యారు మీరు. తర్వాత సెంటర్స్ యొక్క ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్, అంటే మీరు ఎగ్జామ్ ఎక్కడ మీకు అనుగుణంగా ఉంటుంది రాయడానికి అని అడుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్స్ని ఎంటర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మాది కర్నూలు కాబట్టి నేను కర్నూలు సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మాకు దగ్గర ఉండేది అనంతపురం ఉంటుంది. తర్వాత మరి దగ్గర అంటే కడప. ఇలా మీకు అనుకూలం ఉండేటివి ఫస్ట్ 3 ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరి కిందకు వచ్చి ఇక్కడ కింద ఐ యాక్సెప్ట్ ది అబౌ డిక్లరేషన్ ఉంటుంది, ఆ బాక్స్ మీద క్లిక్ ఇచ్చి ప్రివ్యూ మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరంతా దీన్ని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మీ అప్లికేషన్ ఫామ్ అంతా వస్తుంది, ఇప్పుడు మీరు టైప్ చేసినంత వస్తుంది. మీకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే సబ్మిట్ క్లిక్ చేయండి, లేదంటే ఎడిట్ మీద క్లిక్ ఇవ్వండి. ఎడిట్ మీద క్లిక్ ఇచ్చంటే మరి వెనక్కి వెళ్తారు, మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. అదంతా కరెక్ట్గా ఉంది కాబట్టి నేను సబ్మిట్ మీద క్లిక్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీ స్క్రీన్ మీద అది కనబడుతుంది, దాన్ని సేవ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎక్కడైనా రాసుకోండి, లేదంటే దీన్నే స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. ఐడి మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి. అంటే మనము ఇక్కడికి రావాలి. ఫస్ట్లో చెప్పాను కదా, లాస్ట్ టైం మీరు అప్లై చేసిన వాళ్ళు డైరెక్ట్గా ఈ సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్లకి వచ్చేసి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా సబ్మిట్ అప్లికేషన్ కింద, క్లిక్ హియర్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీ కేటగిరీస్ కనబడుతుంది ఫ్రెండ్స్. పోస్ట్ అండర్ కేటగిరీ 1, పోస్ట్ అండర్ కేటగిరీ 2, పోస్ట్ అండర్ కేటగిరీ 3. మీరు ఏ కేటగిరీకి అప్లై చేసుకోవాలి అనుకున్నా కానీ ఓటీపీఆర్ నెంబర్ ఒకటే ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పోస్ట్ అండర్ కేటగిరీ 1లో పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5కి అప్లై చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దాని కింద క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ ఇస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫామ్ ఒకటి ఓపెన్ అయిపోయింది. వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి ఓటీపీఆర్ ఐడి అని ప్యాకెట్లో ఉంది. అక్కడ కనిపిస్తున్న బాక్స్లో మీ ఓటీపీఆర్ నెంబర్ ఇందాక వచ్చింది కదా మీకు, ఆ నెంబర్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత కింద మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాప్చా ఫ్రెండ్స్, పక్కన కనిపిస్తున్న బాక్స్లో కనిపించిన లెటర్స్ అండ్ నెంబర్స్ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మరి కింద ఐ డిక్లేర్ ఐ హ్యావ్ రెడ్ ది నోటిఫికేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే డిక్లరేషన్ 1 కింద ఐ హ్యావ్ రెడ్ ది నోటిఫికేషన్ ఉంటుంది, ఆ బాక్స్ మీద క్లిక్ ఇవ్వండి. మరి కిందకు వస్తే మీ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్, అంటే మీరు నేను పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5కి అప్లై చేయబోతున్నాను కాబట్టి దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మరి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు అని అడుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ ఫ్రెండ్స్, అంటే మీరు ఏ యూనివర్సిటీ కింద మీ డిగ్రీ కంప్లీట్ చేశారు అనేది ఉంటుంది, దాన్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత థర్డ్ కాలంలో ఆర్ యూ విల్లింగ్ టు అప్లై ఫర్ నాన్ లోకల్ డిస్ట్రిక్ట్స్ అంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు మీ సొంత డిస్ట్రిక్ట్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్స్ కూడా మీరు నాన్ లోకల్ క్యాండిడేట్గా అప్లై చేసుకోవాలనుకుంటున్నారా అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఎస్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేయండి. నేను ఎస్ క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఏ డిస్ట్రిక్ట్ వెళ్ళంటే ఆ డిస్ట్రిక్ట్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత కింద పోస్ట్ ప్రిఫరెన్స్ ఫ్రెండ్స్, అంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, మీ పోస్ట్ యొక్క ప్రిఫరెన్స్ అంటే ఏ పోస్ట్ మీకు ప్రిఫరెన్స్గా ఉంటుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మరి కిందకు వస్తే కింద ఐ యాక్సెప్ట్ ది అబౌట్ డిక్లరేషన్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇచ్చి ప్రివ్యూ.
తర్వాత మీ ప్రివ్యూ కనబడుతుంది ఫ్రెండ్స్, మీ అప్లికేషన్ ఫామ్ అంతా కనబడుతుంది. అందులో కిందకు వస్తే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎడిట్ ఒకటి, సబ్మిట్ ఒకటి. ఒకవేళ మీరు చూసుకున్న అప్లికేషన్ ఫామ్లో అంటే పైన కనబడే దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ క్లిక్ చేసి మీరు మరీ కరెక్షన్ చేసుకోవచ్చు, లేదన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే సబ్మిట్. నవన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, నేను సబ్మిట్ మీద క్లిక్ ఇస్తున్నాను. తర్వాత పేజ్లో యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్, యువర్ క్యాండిడేట్ ఐడీ ఈజ్ అని చెప్పేసి ఒక ఐడీ కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. దాన్ని కూడా ఆ ఐడీని కూడా మీరు రాసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మరి కింద క్లిక్ హియర్ టు ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత మరి ఇక్కడ మీ ఓటీపీఆర్ ఐడీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మరి మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మరి వెరిఫికేషన్ కోడ్ కింద కనబడుతుంది కదా, ఆ లెటర్స్ అన్ని పైన ఎంటర్ చేయండి, లెటర్స్ అండ్ నంబర్స్. తర్వాత మరి కిందకు వచ్చి ప్రొసీడ్ టు పేమెంట్, ఇక్కడ మీ డీటెయిల్స్ కనబడతాయి ఫ్రెండ్స్, మీ ఓటీపీఆర్ ఐడి కనబడుతుంది, మీ అప్లికేషన్ ఐడి కనబడుతుంది, మీ పేరు, మీ క్యాస్ట్, మీ కేటగిరీ ఆఫ్ పోస్ట్ కనబడుతుంది, మీ ఫీజు ఎంత కట్టాలి అనేది కూడా కనబడుతుంది ఫ్రెండ్స్. తర్వాత మరి ప్రొసీడ్ టు పేమెంట్, ఇక్కడ మీరు మీ పేమెంట్ చేయాలి ఫ్రెండ్స్. మీరు క్రెడిట్ కార్డ్తో చేస్తారా, డెబిట్ కార్డ్తో చేస్తారా, లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ చేస్తారా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను డెబిట్ కార్డ్తో చేయాలనుకుంటున్నాను, దాని మీద క్లిక్ ఇచ్చాను. పైన మీ డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఎక్స్పైరీ డేట్ ఫ్రెండ్స్, అంటే మీ డెబిట్ కార్డు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అని అడుగుతుంది. ఇది కూడా మీ డెబిట్ కార్డ్ మీదే ఉంటుంది ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒక సివివి అంటే మీ ఏటీఎం కార్డ్ని రివర్స్ చేశారంటే మీకు 3 నెంబర్స్ కనబడతాయి ఫ్రెండ్స్, దాన్ని ఎంటర్ చేయండి. తర్వాత కింద కార్డు హోల్డర్ నేమ్, మీ ఏటీఎం కార్డ్ మీద ఏ నేమ్ అయితే ఉంటుందో దాన్ని ఎంటర్ చేయండి. మరి కింద మేక్ పేమెంట్. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చి ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ఓటీపీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మేక్ పేమెంట్. ఇప్పుడు మీ పేమెంట్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, అంటే మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, మీ అప్లికేషన్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. దీన్ని ప్రింట్ తీసుకోండి, మీ దగ్గర హార్డ్ కాపీ పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్, సాఫ్ట్ కాపీ కూడా మీరు మీ కంప్యూటర్లో సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అంతా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే హోమ్ పేజ్లోకి వెళ్ళండి, కింద డౌన్లోడ్ ఓటీపీఆర్ అండ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇవ్వండి. తర్వాత మరీ ఇక్కడ మీ ఓటీపీఆర్ ఐడి ఎంటర్ చేయండి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి కింద గెట్ డీటెయిల్స్. తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి ఫ్రెండ్స్, మరి వ్యూ అప్లికేషన్ దాని మీద క్లిక్ ఇచ్చారంటే మీ అప్లికేషన్ ఫామ్ మొత్తం వచ్చేస్తుంది. దీన్ని మీరు ఒక ప్రింట్ తీసి పెట్టుకున్నారంటే మీకు ఫ్యూచర్లో పనికి వస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.